న్యూస్ పేపర్ అప్డేట్స్ మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా ఈనాడు చూసుకున్నాం జగన్ మాయామహల్. సో రుషికొండ బీచ్ లో గత ప్రభుత్వంలో క్యాంప్ కార్యాలయం పేరిట ప్రభుత్వ భవనం అంటూ కూడా నిర్మించిన ఈ భవనానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా మనకు తాజాగా బయటపడుతున్నట్టు తెలుస్తున్నాయి. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. సో విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, 3 భారీ భవనాలు, 12 పడక గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు. సో 1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు. సో పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి. సో భవంతికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని మీదనే మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, సో మీడియాతో కలిసి భవన్లోకి వెళ్ళిన గంట శ్రీనివాసరావుకి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రజాధనంతో జగన్ విలాస సౌధం, 100 కోట్లతో నిర్మాణాలు, అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చారు, రుషికొండ మీద ఎలా నిర్మాణించారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇసుక మరిన్ని అప్డేట్ చూసుకుంటే ప్రతిదీ సవాలే. సో ప్రస్తుతం పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే అంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంతా అస్తవ్యస్తం, సిలబస్ అమలుపై అస్పష్టత, హేతు భద్రీకరణ, బడుల విలీనాలతో గందరగోళం, తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు, సర్కార్ బడులను గాడీ పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం అంటూ కూడా మనం ఇక్కడ ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి సర్కార్ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా జగన్ నిర్మించిన భవనం ఏదైతే ఉందో, రుషికొండలో జగన్ నిర్మించిన భవనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా చూసుకోవచ్చు. సో గుట్టు విడిన రాజకోట రహస్యం, రుషికొండలో జగన్ సొమ్ముతో జగన్ కట్టిన ప్యాలెస్ లో ఏర్పాటు చేసుకున్న మసాజ్ టేబుల్, పక్కనే బాత్రూమ్స్, లంకంత బాత్రూమ్, విలాసవంతమైన బాత్టబ్, గోల్డ్ కలర్ ట్యాపింగ్. ఇక్కడ చూసుకుంటే రుషికొండపై 500 కోట్లతో జగన్ జల్సా మహల్, 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్. గత 3 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల క్రితం నిర్మించిన ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అందులో ఉన్న ఇమేజెస్ కానివ్వండి, దానికి సంబంధించిన ఒక వార్త కూడా బయటకు రాలేదు. సో ప్రస్తుతం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానికి సంబంధించిన లోపల ఏ విధంగా ఉంది అన్న ఒక అప్డేట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీడియాతో కలిసి ప్యాలెస్ లోకి టీడీపీ నేత గంట, పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం, మార్బల్ ఇంటీరియర్ కి కోట్లలో వ్యయం, సద్దాం గాలి భవనాలకు తలదన్నేల నిర్మాణాలు, నాడు ప్రజాభవన్ ప్రజావేదిక చట్టం విరుద్ధమని కూల్చిన జగన్, తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు అని కూడా ప్రశ్నలు అయితే వెలువెత్తాయి. సో అంతేకాక నిర్మాణంపై త్వరలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో ప్యాలెస్ లో 3 బ్లాక్లు జగన్ ఫ్యామిలీకి, భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరొకటి. అవును, అది జల్సా ప్యాలెసే అంటూ కూడా ఇక్కడ మరొకసారి అప్డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్యాలెస్ లోని అత్యంత ఖరీదైన వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్యాన్లు, కమోడ్లు, చెంత గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసినట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు, మళ్ళీ పోలవరం జీవనాడికి జవసత్వాలు, నేడే ప్రాజెక్టు సందర్శన, పోలవరం విధ్వంసంపై సమీక్ష, 5 ఏళ్ళు జగన్ రివర్స్ బాట, కేంద్రం వద్దన్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థ తొలగింపు, అప్పటికే మిగిలిన పనుల అంచనా 1,771 కోట్లు. సో రివర్స్ టెండరింగ్ లో 1,548 కోట్లకు దక్కించుకున్న మెగా, ఆ తర్వాత అంచనా వ్యాయం పైకి, ఈలోపు వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలు, డయాఫ్రామ్ బాల్కు తీవ్ర నష్టం, కాపర్ డ్యామ్లలో సిపిజి కుంగిన, గైడ్ బండ్, ఎప్పటికీ దుస్థితి మారుతుందో చెప్పలేని స్థితిలో ప్రస్తుతం ప్రాజెక్టు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మేరకు నేడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ వద్దకు వెళ్ళి అక్కడ సమీక్షలు జరిపి రోజంతా అక్కడే ఉండే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎస్సీ అమరావతికి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకుంటే, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి, 15 రోజుల్లో అధ్యయనం చేసి కాల పరిమితి నిర్దేశం, తొలి దశల్లోనే 48,000 కోట్ల ఖర్చు, 3 విడతల్లో కలిపి 100 కోట్ల వ్యయం, రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా మంత్రి ఇక్కడ నారాయణ అయితే స్పష్టం చేశారు. ఎస్సీ టీడీపీకి సంబంధించి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరిన్ని శాఖలు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం ఇక్కడ మరొకసారి చూసుకుందాం. స్పీకర్ గా అయ్యన్న, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఖరారు చేసిన బాబు, డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యే, రేసులో పంతం నానాజీ, లోకం మాధవి, చీఫ్ విప్ గా దూలపల్లి నరేంద్ర, టీడీపీ సారథిగా పల్లా, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, చంద్రబాబు ప్రకటన. సో పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై 14 కేసులు, సోదరు వెంకటరామరెడ్డిపై 9 కేసులు నమోదు, ఇద్దరిపైన హత్యాయత్నం కేసులు నమోదైనట్టు డిఎస్పీ వెల్లడించారు. జగన్ కి సంబంధించి మరికొన్ని అప్డేట్ చూసుకుంటే, జగన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి, క్యాంప్ ఆఫీస్ ముసుగులో ప్రజా ధనం దోపిడీ, ప్రభుత్వానికి కోట్ల సామాగ్రి అప్పగించకుండా ఇంట్లో అక్రమంగా వాడుకున్నారు,
గుంటూరులో బ్రాహ్మణ వేదికగా నేత ఫిర్యాదు, మాజీ స్పీకర్ కొడాలపై నిందలు వేశారు. సో ఇది కూడా ఇందాక చూసిన రిషికొండ బీచ్ భవనం ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఒక ప్యాలెస్ చూసాం కదా దానికి సంబంధించి జగన్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సాక్షులు ప్రధానంగా చూసుకుంటే, సో ప్రస్తుతం ఈవీఎంల గందరగోళం అయితే నడుస్తుంది. సో ఈవీఎంలపై ఎవరు ఎవరు వ్యతిరేకంగా స్పందించారు, ఎవరు సానుకూలంగా స్పందించారు అని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈవీఎంల గుట్టు విప్పేది ఎవరు? ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్లు ఆరోపణ. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేనని, అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు ప్రజలు, నేతల అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయి అంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం, గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజారిటీ రావడంపై సందేహాలు. ఈవీఎంల గందరగోళం ఏదైతే ఉందో ప్రస్తుతం ఏపీలో కూడా ఒక అనుమానం అయితే లేవనెత్తింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. 20 లక్షలు ఈవీఎంలు ఏమయ్యాయి చెప్పాలని ప్రశ్నించిన ఉండవాలి. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవే. సో ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శక లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్, ఎన్ని ఆరోపణలు వస్తున్నా నోరు విప్పని సీఈసీ, కూటమి నేతలు బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటున్న టెక్ నిపుణులు. సో ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంలు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు. సో ఇదే ఈవీఎం కి సంబంధించి మరిన్ని అప్డేట్ చూసుకుంటే, మహా ఈవీఎం వివాదం. ముంబై నార్త్ వెస్ట్ లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్ తో ఈవీఎంను హ్యాక్ చేశారంటూ ఆరోపణలు. ఈవీఎంలకు స్వస్తి పలకాలి సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కామెంట్స్. ఇసుక మరొక పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఇసుక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే బ్యానర్ వార్తలకు సంబంధించి, ఇక్కడ కూడా ఈవీఎంల గందరగోళం సంబంధించి వార్తని చూసుకోవచ్చు. ఈవీఎంలపై మాటల యుద్ధం, టెల్స్ అస్ చీఫ్ ఎలన్ మాస్క్ ట్వీట్ తో మరొకసారి చర్చ. ఈవీఎంను హ్యాక్ చేయొచ్చు అంటున్న ఎలన్ మాస్క్, ఇండియాలోని ఈవీఎంలు హ్యాక్ చేయడం అసాధ్యం అంటున్న రాజీవ్ చంద్రశేఖర్. సో మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి అంటున్న రాహుల్ గాంధీ. సో ప్రస్తుతం దీనిపై ఎలాంటి స్పష్టత లేదు అని కూడా మనం తెలుసుకోవచ్చు. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తెలుస్తామంటున్న జస్టిస్ నరసింహారెడ్డి. సో నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ రాసిన లేఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని పరీక్షించి వాస్తవాలు ఏంటో బయట పెడతామంటూ కూడా నరసింహారెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇసుక మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే ఒక్కొక్క టీఎంసీ కూడా కష్టమే. సో 3 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గనున్న లిఫ్ట్ కెపాసిటీ. సో దీనికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుందాం. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజ్ డెడ్ స్టోరేజ్ ని 3 టీఎంసీ లోపు కుదించే ఛాన్స్. సెకండ్ పైప్ లైన్ పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్, కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే, అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి. బ్యారేజ్ కి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ, ప్రాణహితను రిటైర్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్. సో ఇక దీనిపై మంత్రి స్పందన అయితే ఇక్కడ చూసుకున్నాం. కృష్ణా జలాల సగం వాట మనకు రావాల్సిందే అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే స్పష్టం చేశారు. 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే, రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతాం, ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇస్ అంతేకాకుండా కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో సమావేశం, ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలంటూ సూచనలు. ఇసుక పెద్దపల్లి జిల్లాలో జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో, మైనర్ బాలిక అత్యాచారం, దానికి సంబంధించి ఇక్కడ మంత్రులు స్పందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. పెద్దవాళ్ళ ఘటనపై ప్రాస్ట్రా కోర్ట్ ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క హామీ. కేసు విచారణ తర్వాత పూర్తయ్యేలా చేస్తాం, బాధితుల కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని వెల్లడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, అలాగే ఎమ్మెల్యేలు. ఇసుక ప్రస్తుతం ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువత ఎంత నరకం అనిపిస్తున్నా. అంతేకాకుండా ప్రస్తుతం గంజాయి అంటే ఫస్ట్ యువతని అడిక్ట్ అవుతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్, బానిస అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్సే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు. ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్న వాళ్ళు వేలల్లో. ఇసుక దిశలో చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో భూ ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక అప్డేట్ సర్కార్ రిలీజ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు, నిశిత పరిశీలన తర్వాతే అమలు, ముందు ధరణి పోర్టల్కు చికిత్స, కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పన, మళ్లీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ, మండల డివిజన్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థలు, అప్పీల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్, రెవెన్యూ కోర్టుకు రూట్ మ్యాప్, చట్టం రూపొందిన బాధితుల నిపుణులకు త్వరలోనే ప్రభుత్వం వద్దకు డ్రాఫ్ట్.
ఎస్, ఇవి ఇక ప్రధాన పత్రికలోని వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.